హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి దీంతో మేము ఈ కొత్త వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం వృద్ధులకు కేంద్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది అదేంటంటే పెన్షన్ పథకం సీనియర్ సిటిజన్కి పెన్షన్ పథకాన్ని ప్రకటించింది ఆల్రెడీ దీనికి గడువు ముగిసి ఉంది దీన్ని మరో మూడు సంవత్సరాల వరకు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు పొడిగించారు ఆ వివరాలు నుండి తెలుసుకుందాం ఈ పెన్షన్ వివరాలకు వెళ్తే దీని టర్మ్ టెన్ ఇయర్స్ ఉంటుంది దీంట్లో డెత్ బెనిఫిట్ ఉంటుంది మెచ్యూరిటీ బెనిఫిట్ ఉంటుంది అయితే దీంట్లో ఏంటంటే మినిమం ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి నో లిమిట్ పాలసీ టర్మ్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది మినిమం పెన్షన్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉంటుంది ఫర్ మంత్ అంటే నెలకు వెయ్యి రూపాయలు ఉంటుంది క్వార్టర్లీ అంటే మూడు నెలలకు ఒకసారి అయితే మూడు వేలు ఆరు నెలలకు ఒకసారి అయితే ఆరు వేలు సంవత్సరానికి అయితే పన్నెండు వేలు పెన్షన్ తీసుకోవచ్చు ఇక మాక్సిమం పెన్షన్ అంటే ఎక్కువ మొత్తం ఇక మాక్సిమం పెన్షన్ అంటే నెలకు పదివేలు మూడు నెలలకు ముప్పై వేలు ఆరు నెలలకు అరవై వేలు సంవత్సరానికి లక్ష ఇరవై వేలు తీసుకోవచ్చు దీంట్లో మూడు రకాలు ఉంటుంది మోడ పెన్షన్ ఒకటి మినిమం పర్చేజ్ ప్రైజ్ అని మ్యాక్సిమం పర్చేజ్ ప్రైజ్ అని ఉంటుంది మోడ పెన్షన్ వచ్చేసి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ అంటే సంవత్సరానికి ఆరు నెలలకు మూడు నెలలకు మంత్లీ సంవత్సరానికి అయితే లక్ష నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది ఉంటుంది పర్చేజ్ ప్రీమియం హాఫ్ ఇయర్లీ అయితే లక్ష నలభై ఏడు వేల ఆరు వందల ఒకటి మూడు నెలల కోసాలు అయితే లక్ష నలభై తొమ్మిది వేల అరవై ఎనిమిది రూపాయలు ఉంటుంది అదే మంత్లీ అయితే లక్ష యాభై వేల ఉంటుంది అదే మ్యాక్సిమం పర్చేజ్ ప్రైస్కి వస్తే ఇయర్లీ పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఎనభై మూడు అదే ఆరు నెలలకు వస్తే పద్నాలుగు లక్షల డెబ్భై ఆరు వేల పదిహేను రూపాయలు ఉన్నాయి అదే మూడు నెలలకు ఒకసారి వస్తే పద్నాలుగు లక్షల తొంభై వేల ఆరు వందల ఎనభై మూడు మంత్లీకి వచ్చేసరికి పదిహేను లక్షలు ఉంటుంది ఇది కొంచెం అటుగా చేంజెస్ ఉండొచ్చు ఇక మోడ పేమెంటు పెన్షన్ ఎలా వస్తుంది అంటే నెఫ్ట్ ద్వారా కానీ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా కానీ హాఫ్ ఇయర్లీ అంటే ఆరు నెలలకు క్వార్టర్లీ మంత్లీ ఇలా పెన్షన్ పేమెంటు చేసుకోవచ్చు ఈ పెన్షను మళ్ళీ ఎప్పుడు మనం తీసుకోవడం స్టార్ట్ చేయవచ్చు అంటే మొత్తం టర్మ్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ కానీ సిక్స్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ మంత్స్ కానీ ఆ విధంగా అప్పుడున్న డేటా ప్రకారం మనం చూస్ చేసుకోవచ్చు ఇంకో విషయం శాంపుల్గా పెన్షన్ రేట్స్ పర్ థౌజండ్ రూపీస్కి ప్రైస్ ఎలా ఉంటుందంటే ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే ఇయర్లీ ఎనభై మూడు రూపాయలు ఉంటుంది ఆరు నెలల కోసారంటే ఎనభై ఒక్క రూపాయలు ముప్పై పైసలు ఉంటుంది మూడు నెలల కోసారంటే ఎనభై రూపాయల యాభై పైసలు ఉంటుంది మంత్లీ అయితే ఎనభై రూపాయలు ఉంటుంది ఒకవేళ ఈ స్కీమ్ కనుక మధ్యలో మనం సరెండర్ చేయాలనుకుంటే చేయొచ్చు నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకు అది రిటర్న్ అవుతుంది దీని మీద లోన్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అది ఎప్పుడు ఎలిజిబుల్ అవుతుంది అంటే లోన్కు త్రీ ఇయర్స్ పేమెంట్ చేసిన తర్వాత అప్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పర్చేస్ ప్రైస్ తీసుకోవచ్చు ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సరెండర్ ఎప్పుడు చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చు అంటే మనకు ఏదైనా క్రిటికల్ ట్రీట్మెంట్ కోసం కానీ క్రిటికల్ ఇల్నెస్ కానీ మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు క్రిటికల్ అయినప్పుడు ఆ ట్రీట్మెంట్ పర్పస్లో మాత్రమే దీన్ని తీసుకోవాలి అది కాకుండా వేరే విధంగా దాన్ని వాడుకోవడానికి వీలు లేదు సరెండర్ చేయడానికి వీలు ఉండదు అంటే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నప్పుడు మన ఫ్యామిలీ మెంబెర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే అలాంటి టైంలో హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు మనం సరెండర్ వాల్యూ చేసుకోవచ్చు దీన్ని అయితే ఈ స్కీమ్ను కేవలం సీనియర్ సిటిజన్ల కోసమే ఉద్దేశించింది ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఎల్ఐసి మాత్రమే నిర్వహిస్తుంది కాబట్టి ఎల్ఐసి ద్వారా ఈ పాలసీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది బయట ఎక్కడ కూడా వేరే ఎక్కడ కూడా మనకు ఈ పాలసీ దొరకదు కాబట్టి మీరు ఇది బ్రీఫ్గా మీకు దీనికి సంబంధించిన క్లుప్తంగా వివరాలు ఇచ్చాను నేను మీకు అన్ని వివరాలు కావాలంటే ఎల్ఐసి బ్రాంచ్ కానీ ఎల్ఐసి ఏజెంట్ని కానీ సంప్రదించి మీరు దీనికి కావాల్సిన అన్ని డీటెయిల్ తీసుకొని ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన పథకం చాలా తక్కువ ప్రీమియంతో మీరు ఎక్కువ బెనిఫిట్ పొందడానికి వీలుంటుంది మామూలుగా అయితే ఈ పథకము ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన పథకము ఇది కరోనా వల్ల మళ్ళీ మూడు సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ అందుకోసం ఏంటంటే సాధ్యమైనంత వరకు ఎవరైనా దీన్ని వాడుకుంటే మంచిది సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఓకే ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఎల్ఐసి ఆఫీస్లో సంప్రదించవచ్చు ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త స్కీము దీనికి సంబంధించిన వివరాలు మీరు ఎల్ఐసి ఆఫీస్లో కనుక్కోండి అద్భుతమైన పథకం కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి దీన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్